ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ మహిళ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం అయితే ఒక భారీ వెల్ అండ్ గుడ్ న్యూస్ చెప్పింది మొత్తానికి ఎయిట్ థౌజండ్ ప్లస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే దీనికి సంబంధించి మొత్తానికి ఇది రాష్ట్రాల పేరు చెప్పని సార్లు నేను చాలామంది నాకు అడిగారు మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంటా లేదా ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంటా దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఇలాంటి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని మాత్రం వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబులిటీ ఉల్ని అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి దిర్ ఆఫ్టర్ మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి డౌట్ని కామెంట్ సెక్షన్ సెక్షన్లో చేయండి ఓకేనా సో మన టాపిక్లోకి వెళ్ళి మొత్తానికి ఇవి రాష్ట్రాల పేర్లు ముఖ్యంగా ఏపీ గవర్నమెంటా తెలంగాణ గవర్నమెంటా అండ్ నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతుంది అండ్ నిజంగా ఎన్ని వేల కళ్ళతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాటికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ట్ టాపిక్ మొత్తానికి ఇక్కడ తెలంగాణ సర్కారు కావచ్చు ఏపీ సర్ కావచ్చు మొత్తానికి మొత్తంగా మహిళ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రభుత్వం లైన్ కేర్ అని భర్తీ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా లైన్ కియర్ చేయని మొత్తానికి సుమారుగా ఎనిమిది వేల అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీ టీచర్స్తో పాటు ఆయా పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్లు ఉంటాయి కాబట్టి కాళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలకు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది అయితే మొత్తానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ కావడంతో సుమారుగా ఎనిమిది వేల పోరుషు భర్తీకి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా తెలియజేసింది అయితే ప్రస్తుతం వన్ ఫార్టీ నైన్ ఐసిడిసిఎస్ పరిధిలో థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో ఒక అంగన్వాడీ టీచర్ ఒక హెల్పర్ పనిచేస్తున్నారు మినీ మినీ కేంద్రాలు మాత్రం టీచర్ మాత్రమే ఉంటారు కాబట్టి కాగా రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ప్రతిపాదన ప్రకారం మొత్తానికి అప్గ్రేడ్ చేస్తూ చేయాలని చెప్పేసి కేంద్రం వివరాలు ఇచ్చింది దీనికోసం ఆమోదం లభించగానే కొత్త పోస్టులు మంజూరు చేస్తామని వేచిస్తున్నటువంటి ప్రభుత్వం మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మొత్తానికి వీటితో పాటు రాష్ట్రంలో నాలుగు వేల మంది టీచర్లు త్వరలో రిటైర్మెంట్ అని చెప్పేసి విద్యాశాఖ నుంచి కూడా ఒక క్లియర్ గైడ్ లైన్స్ రావడం ఇటువంటి తరంలో మొత్తానికి మొత్తంలో మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఈ వార్త ఏ రాష్ట్రానికి సంబంధించింది ఎలా చెక్ చేసుకోవాలని అని మీరు చాలా టెన్షన్ఫుల్గా చూస్తూ ఉంటారు మొత్తానికి మొత్తంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ అండ్ తెలంగాణ విషయానికి వస్తే చాలామంది అంగన్వాడీ ఉద్యోగులకు ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్లకు సమానంగా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి హరీష్ రావు ప్రకటించారు అదేవిధంగా కాళ్ళ వివరాలు కూడా తెలియజేయాలని చెప్పేసి స్పష్టం చేశారు అయితే ఈ వీడియోలో మాత్రం స్పెషల్గా ఇవాళ ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అప్కమింగ్ సూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అండ్ దాదాపుగా ఒక ఎయిట్ థౌసండ్ కార్డులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏ క్షణమైనా ఎప్పుడైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు రావచ్చు సో ఈ వీడియో మాత్రం మీకు ఇటువంటి సలహాలునన్నా సందేహాలున్నా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ చేసిన చేయండి ఓకేనా సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్